हेलो एवरीवन, वेलकम बैक टू तुलसी ट्यूटोरियल। ओके अंडी, ई रोज़ टॉपिक वच्चेसि शरीर अवयवालु वाटि गुरिंचि अध्ययनं चेय शास्त्रालु, इंका विविध रकाल शास्त्रालु वाटिनि अध्ययनं चेय पद्धतुलनु एमंटारु वाटि गुरिंचि डिस्कस चेद्दां। ఈ టాపిక్ నుంచి ప్రతి ఎగ్జామ్లో కూడా కంపల్సరీ ఒక బిట్ ఉంటుంది అధ్యయన శాస్త్రాల గురించి। దీంట్లో పశువుల యొక్క వలసలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు, పశువుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు, అలాగా ప్రతిదీ ఒక అవయవం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు, అలా డీటెయిల్డ్గా మొత్తం 65 అధ్యయన శాస్త్రాల గురించి వాటి యొక్క పేర్లను మెన్షన్ చేసి మీకు వీడియో చేయడం జరుగుతుంది। అధ్యయన శాస్త్రాల గురించి చేయమని నా కామెంట్ సెక్షన్లో అడిగారు, సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను। ఓకే, కీప్ వాచింగ్ దిస్ వీడియో। ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అండి అది। ఓకే, ఫస్ట్ వన్, కండరాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు। ఓకే, కండరాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మయాలజీ అంటారు। ఓకే, మయాలజీ లేదా సార్కాలజీ అంటారు। కండరాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మయాలజీ లేదా సార్కాలజీ అంటారు। నెక్స్ట్ వన్, రక్తనాళాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు, యాంజియాలజీ అంటారు। ఓకే, యాంజియాలజీ ఎలాగైనా రాయొచ్చు, ఇలాగైనా రాయొచ్చు। రక్తనాళాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం యాంజియాలజీ। నెక్స్ట్ వన్, నాడీ కణాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూరాలజీ అంటారు। ఓకే, నెక్స్ట్ వన్, గుండె గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియాలజీ అంటారు। ఓకే అండి, నెక్స్ట్ వన్, అంతఃస్రావక వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎండోక్రైనాలజీ అంటారు। అంతఃస్రావక వ్యవస్థ అంటే హార్మోన్ల గురించి। ఓకే, అంతఃస్రావక వ్యవస్థ అంటే నథింగ్ బట్ హార్మోన్స్, వీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎండోక్రైనాలజీ అంటారు। నెక్స్ట్, రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హిమటాలజీ అంటారు। ఓకే, రక్తనాళాల గురించి అధ్యయనం చేస్తే యాంజియాలజీ అని, రక్తం గురించి అధ్యయనం చేయాలని హిమటాలజీ అంటారు। నెక్స్ట్ వన్, నెఫ్రాన్ల గురించి, ఓకే, మూత్రపిండంలో ఉండేటువంటి నెఫ్రాన్ల యొక్క నిర్మాణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని నెఫ్రాలజీ అంటారు। నెక్స్ట్ వన్, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని గైనకాలజీ అంటారు। అదేవిధంగా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి అధ్యయనం చేయడాన్ని ఆండ్రాలజీ అంటారు। ఓకే, గైనకాలజీ అందరికీ తెలిసిందే। ఓకే, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆండ్రాలజీ అంటారు। నెక్స్ట్ వన్, పొట్టకు సంబంధించినటువంటి, ఓకే, పొట్టకు సంబంధించినటువంటి దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని గ్యాస్ట్రాలజీ అంటారు। నెక్స్ట్ వన్, పేగుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం, ఓకే, పేగుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎంటిరాలజీ అని పిలవడం జరుగుతుంది। నెక్స్ట్ వన్, కీళ్ళ గురించి, ఓకే, కీళ్ళ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్థాలజీ అని, వ్యాధిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ప్యాథాలజీ అంటారు। ఓకే, నెక్స్ట్ వన్, పరాన్నజీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పారాసైటాలజీ అంటారు। ఓకే, వ్యాధి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ప్యాథాలజీ, పరాన్నజీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పారాసైటాలజీ అంటారు। నెక్స్ట్ వన్, సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మైక్రోబయాలజీ అంటారు। అదేవిధంగా వైరస్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వైరాలజీ, మూత్రాశయ వ్యవస్థ గురించి అధ్యయనం చేస్తే దానిని యూరాలజీ అంటారు। ఓకే, మూత్రపిండంలో ఉండేటువంటి నెఫ్రాన్ల గురించి అధ్యయనం చేస్తే నెఫ్రాలజీ అంటారు। ఓకే, అదే మూత్రాశయ వ్యవస్థ గురించి అధ్యయనం చేయడాన్ని యూరాలజీ అని పిలవడం జరుగుతుంది। నెక్స్ట్ వన్, ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్టియాలజీ అని, అదేవిధంగా కండరాల గురించి అధ్యయనం చేస్తే దాన్ని మయాలజీ లేదా సార్కాలజీ అంటారు। నెక్స్ట్ వన్, పిండం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎంబ్రియాలజీ అంటారు। అదేవిధంగా కణజాలాల గురించి అధ్యయనం చేస్తే దానిని హిస్టాలజీ అంటారు। ఫస్ట్ బాగానే ఉంటుందండి, చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ కణజాలం గురించి అధ్యయనం చేసే శాస్త్రం హిస్టాలజీ అంటారు, కణం గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు, ఎముకల గురించి అధ్యయనం చేయడానికి శాస్త్రాన్ని ఆస్టియాలజీ అంటారు, దాంట్లో మృదులాస్థి గురించి అధ్యయనం చేయడం, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, డెప్త్గా వెళ్ళే కొద్దీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది,
జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఓకే, కణజాలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హిస్టాలజీ అంటారు. జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బయాలజీ అని, మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బాటనీ లేదా ఫైటాలజీ అంటారు. ఓకే, మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫైటాలజీ అంటారు. అదేవిధంగా జంతువుల గురించి అధ్యయనం చేస్తే దానిని జువాలజీ అంటారు. ఓకే, జీవుల గురించి అయితే బయాలజీ, మొక్కల గురించి అయితే బాటనీ, జంతువుల గురించి అయితే జువాలజీ. ఓకే, నెక్స్ట్ వన్ మొక్కలు మరియు జంతువులు, మొక్కలు మరియు జంతువుల యొక్క స్వరూపం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మార్ఫాలజీ అంటారు. ఓకే, మొక్కలు మరియు జంతువుల యొక్క స్వరూపం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మార్ఫాలజీ అంటారు. నెక్స్ట్ వన్ కణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సైటాలజీ అంటారు. ఓకే, కణజాలాల గురించి అయితే హిస్టాలజీ, కణాల గురించి అయితే సైటాలజీ. ఓకే, ఒక కణము అంటే సింగిల్గా ఉంటుంది, దాని గురించి అధ్యయనం చేయడానికి సైటాలజీ. అనేక రకాల కణాంగాలన్నీ కలిసిపోయి ఒక కణజాలం ఏర్పడుతుంది, ఆ కణజాలం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హిస్టాలజీ అంటారు. నెక్స్ట్ కణజాలాల అంతర్నిర్మాణము, ఓకే, కణజాలాల యొక్క అంతర్నిర్మాణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అనాటమీ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ కేంద్రకం, ఓకే, కేంద్రకం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని క్యారియాలజీ అంటారు. అదే గుండె గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియాలజీ అంటారు. ఓకే, ఇలా డిఫరెన్స్ ఉంటుంది, జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. కేంద్రకం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియాలజీ అంటారు. నెక్స్ట్ వన్ శరీరము లేదా కండరాల యొక్క కదలికల గురించి, ఓకే, శరీరము లేదా కండరాల యొక్క కదలికల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని క్రైనిసాలజీ అంటారు. ఓకే, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, కండరాలు ఉన్నాయి కదా ఇక్కడ, అంటే కండరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మయాలజీ లేదా సార్కాలజీ అంటారు. అలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ కండరాలు లేదా శరీరం యొక్క కదలికల గురించి అధ్యయనం చేయడం, దీన్ని క్రైనిసాలజీ అంటారు. నెక్స్ట్ వన్ పోషకాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం, పోషకాల గురించి అధ్యయనం చేయడాన్ని ట్రోపాలజీ లేదా డైటెట్రిక్స్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ విటమిన్స్ గురించి అధ్యయనం చేయు శాస్త్రం, విటమిన్స్ గురించి అధ్యయనం చేయడాన్ని విటమినాలజీ అంటారు. నెక్స్ట్ వన్ కాలేయం గురించి అధ్యయనం చేయడం, ఓకే, కాలేయం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని హెపటాలజీ అంటారు. నెక్స్ట్ వన్ క్లోమం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ప్యాంక్రియాలజీ అంటారు. నెక్స్ట్ వన్ విషము గురించి అధ్యయనం చేయు శాస్త్రం, ఓకే, విషం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని టాక్సికాలజీ అంటారు. టాక్సిన్ అంటే విష పదార్థం, దాని గురించి అధ్యయనం చేయడాన్ని టాక్సికాలజీ అంటారు. ఇదే విధంగా టాక్సానమీ కూడా ఉంది. టాక్సానమీ అంటే అది ఒక వర్గీకరణ శాస్త్రం, మొక్కలు లేదా జంతువులను వర్గీకరించి చెప్పడానికి ఒక వర్గీకరణ శాస్త్రాన్ని టాక్సానమీ అంటారు. ఇక్కడ టాక్సికాలజీ, టాక్సికాలజీ అంటే విషం గురించి అధ్యయనం చేయు శాస్త్రం. నెక్స్ట్ వన్ ముక్కు గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు, రైనాలజీ అంటారు. అదేవిధంగా చెవి గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఓటాలజీ అని, దంతాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఒడెంటాలజీ అని అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ గొంతు గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు, లారింగాలజీ అంటారు. ఓకే, గొంతు గురించి అధ్యయనం చేయడాన్ని లారింగాలజీ, ముక్కు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని రైనాలజీ అంటారు. అదేవిధంగా ఈఎన్టీ, ఈఎన్టీ అంటే ఐస్, నోసు, త్రోట్, ఈ మూడింటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓటో రైనో లారింగాలజీ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ కపాలం గురించి అధ్యయనం చేసే శాస్త్రం, కపాలం గురించి అధ్యయనం చేయడాన్ని క్రేనియాలజీ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ముఖము లేదా అందం గురించి, ముఖము గురించి అధ్యయనం చేయడం లేదా అందము అన్న లేదా సౌందర్యం గురించి అధ్యయనం చేయడాన్ని, దీనిని కాలాలజీ అంటారు. ఓకే, ముఖము గురించి అధ్యయనం చేయడం లేదా సౌందర్యం గురించి అధ్యయనం చేయడం చేయు శాస్త్రాన్ని కాలాలజీ అంటారు. నెక్స్ట్ వన్ ఊపిరితిత్తుల గురించి అధ్యయనం చేయు శాస్త్రం, ఊపిరితిత్తుల గురించి అధ్యయనం చేయడాన్ని
ప్లూరాలజీ లేదా పల్మోనాలజీ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అంటువ్యాధుల గురించి అధ్యయనం చేయు శాస్త్రము. అంటువ్యాధుల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఎపిడెమియాలజీ అంటారు. ఓకే, అదేవిధంగా వ్యాధుల గురించి అధ్యయనం చేస్తే దానిని ప్యాథాలజీ అని, అంటువ్యాధుల గురించి అధ్యయనం చేస్తే ఎపిడెమియాలజీ అని అంటారు. నెక్స్ట్ వన్ మెదడు గురించి అధ్యయనం చేయడాన్ని ఫ్రీనాలజీ అంటారు. ఓకే, మెదడు గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఫ్రీనాలజీ అంటారు. అదేవిధంగా జంతువుల యొక్క వలసలను, ఓకే, జంతువుల యొక్క వలసలను అధ్యయనం చేయడాన్ని ఫీనాలజీ అంటారు. ఓకే, ఇది ఫ్రీనాలజీ, ఇది ఫీనాలజీ. నెక్స్ట్ జంతువుల యొక్క ప్రవర్తన, ఇక్కడ జంతువుల యొక్క వలస, ఇక్కడ జంతువుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడాన్ని ఇథాలజీ అంటారు. ఓకే అండి, నెక్స్ట్ వన్ గుడ్లు లేదా ఎగ్స్, ఎగ్స్ గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఉవాలజీ అంటారు. ఓకే, గుడ్ల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఉవాలజీ అంటారు. నెక్స్ట్ పక్షి యొక్క గూళ్ళు, ఓకే, పక్షులు నెస్ట్ కట్టుకుంటాయి కదా, వాటి గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని నిడాలజీ అంటారు. నెక్స్ట్ పక్షుల యొక్క ఈకలు లేదా రెక్కల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని టీరాలజీ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ పాముల గురించి అధ్యయనం చేయు శాస్త్రము. పాముల గురించి అధ్యయనం చేయడాన్ని ఒఫియాలజీ లేదా సర్పెంటాలజీ అంటారు. నెక్స్ట్ వన్ సరీసృపాల గురించి అధ్యయనం చేయు శాస్త్రము. సరీసృపాల గురించి అధ్యయనం చేయడాన్ని హెర్పటాలజీ అంటారు. ఓకే, పాములు అంటే ఓన్లీ పాముల గురించి అధ్యయనం చేయడం, దానిని ఒఫియాలజీ లేదా సర్పెంటాలజీ అంటారు. సరీసృపాలు అంటే సరీసృపాల కిందికి బల్లులు, పాములు, తొండలు, మొసళ్ళు ఇవన్నీ వస్తాయన్నమాట. సో వాటి గురించి అధ్యయనం చేయడాన్ని హెర్పటాలజీ అంటారు. నెక్స్ట్ వన్ వ్యాధి లక్షణాలను, ఓకే, వ్యాధి గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారని చెప్పాము, ఇథాలజీ అంటారు. నెక్స్ట్ అంటువ్యాధుల గురించి అధ్యయనం చేయడాన్ని ఎపిడెమియాలజీ అంటారు. అలా కాకుండా వ్యాధి లక్షణాలను అధ్యయనం చేయడాన్ని సింప్టమాలజీ అని, వ్యాధి యొక్క నిర్ధారణ గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని డయాగ్నోసిస్ అంటారు. నెక్స్ట్ వన్ శిలీంధ్రాలు లేదా బూజు గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని మైకాలజీ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ శైవలాలు లేదా నాచు గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఫైకాలజీ లేదా ఆల్గాలజీ అంటారు. నెక్స్ట్ వన్ ప్రోటోజువాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ప్రోటోజువాలజీ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మొలస్కా జీవుల గురించి అధ్యయనం చేయు శాస్త్రము. మొలస్కా జీవుల గురించి అధ్యయనం చేయడాన్ని మెలకాలజీ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ కర్పరముల గురించి అధ్యయనం చేయు శాస్త్రము. కర్పరాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొలస్కాకు బయట ఒక కర్పరం ఉంటుంది, షెల్ ఉంటుంది కదా, వాటి గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని కాంకాలజీ అంటారు. నెక్స్ట్ వన్ కప్పల గురించి అధ్యయనం చేయు శాస్త్రం. కప్పల గురించి అధ్యయనం చేయడాన్ని బెట్రకాలజీ అంటారు. ఓకే, బెట్రకాలజీ అంటారు. నెక్స్ట్ వన్ క్యాన్సర్ గురించి అధ్యయనం చేయు శాస్త్రం. క్యాన్సర్ గురించి అధ్యయనం చేయడాన్ని ఆంకాలజీ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ శిలాజాలను గురించి అధ్యయనం చేయు శాస్త్రము. శిలాజాల గురించి అధ్యయనం చేయడాన్ని పేలియంటాలజీ అంటారు. ఇవి చాలా ఎగ్జామ్స్లో అడిగారండి, ప్రీవియస్ ఎగ్జామ్స్ ఏవైనా మోడల్ పేపర్స్ ఉంటే మీరు ఒకసారి చెక్ చేయండి. శిలాజాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని పేలియంటాలజీ అంటారు. నెక్స్ట్ వన్ ఫలాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం. ఫలాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని పోమాలజీ అంటారు. ఓకే, ఫ్రూట్స్ గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని పోమాలజీ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి గబ్బిలాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం. గబ్బిలాల గురించి అధ్యయనం చేయడాన్ని కైరాప్టిరాలజీ అంటారు. ఓకే, గబ్బిలాల గురించి అధ్యయనం చేయడాన్ని కైరాప్టిరాలజీ అంటారు. గబ్బిలము అనేది ఎగిరేటువంటి క్షీరదము. ఓకే, నెక్స్ట్ వన్ మృతికలు లేదా నేల గురించి అధ్యయనం చేయు శాస్త్రం. మృతికలు లేదా నేల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని
పేడాలజీ లేదా ఎడపాలజీ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి లైంగిక వ్యాధుల గురించి అధ్యయనం చేయు శాస్త్రము. లైంగిక వ్యాధుల గురించి అధ్యయనం చేయడాన్ని వెనేరియాలజీ అంటారు. ఓకే, వెనేరియాలజీ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వెంట్రుకల గురించి అధ్యయనం చేయు శాస్త్రం. వెంట్రుకల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ట్రైకాలజీ అంటారు. నెక్స్ట్ వన్, వ్యర్థ పదార్థాల గురించి అధ్యయనం చేయు శాస్త్రము. వ్యర్థ పదార్థాల గురించి అధ్యయనం చేయడాన్ని క్రోపాలజీ అంటారు. ఓకే, ఇవి అండి అధ్యయనాలు, వాటి యొక్క శాస్త్రాలు. టోటల్ ఇక్కడ 65 ఇవ్వడం జరిగింది. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి ఎగ్జామ్లో కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఒక బిట్ కంపల్సరీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.